మనసంబల గొట్ట సాయంత్రం ఇంటి పోతుంటే మా ఊర్లో పిల్లలు చిన్న పిల్లలు అమ్ముతున్నారు అన్నమాట. వీటిని నేను ఆ పిల్లలతో నుంచి కొట్టుకొని వచ్చానే. అసలు వీటి పేరు కూడా నాకు తెలియదు. మా ఏముంటావు అంట ఏముంటావునో, మా ఆవిడ కూడా ఎగ్జాక్ట్ గా దీని పేరు ఏమో చెప్పట్లేదు. దానికోసం నేను కూడా దీన్ని పలగొట్టి చూద్దామనుకునే. పెయిన్ తోలు తినేలేరా? పెయిన్ తోలు తినేలేరా? మరి కొరకే ఏమన్నా తానే ఏం చేదుండానా? అట్లు చేయి, అట్లుండదే నువ్వు కొరికిడే. తినదే, తినకూడదేమో కొడుక. ఇది పాపం, ఇది లోపల ఏమో కొబ్బరి ఉన్నట్టుండనా? అసలు ఏం కాయలంటే రాజు చెప్పు నాకే. కాయలు కావాలి ఇవే పేరు. ఇట్లా గోడంలు ఉంటానంట. అదే గోడంలు అంటే బాదం, బాదం పప్పు, బాదం పప్పు అవి ఉంటానంట దీంట్లోనా. కానీ నాకు అతికి ఇవి ఉంటావని డౌటే. ఈ దీంట్లో ఆ కాయలు ఇట్లుంటావునా? నేనైతే ఎప్పుడు చూడలేదు. సూతం పలగొట్టు చూతాం ముందర ఎట్లా ఎత్తుగొట్టావు మనసంబల గొట్ట. నా మీద కాపం దాని మీద చూపిస్తున్నట్లదే. యాడ కొడతానో కూడా తెలుకున్నట్లే. కోపంతో దాన్ని కొడుతుంది, కాకపోతే యాడ కొడతానో కూడా అప్లికే తెలుతు నా చేయకండి. ఏ సీరియర్ కాసి నాకు కూడా భయపడి ఓ నువ్వు కొట్టేది ఏమో దాని కాసి నేను తీసుకుంటే. ఇంకా అసలు ఈ కాయని నేను ఎప్పుడు చూసింది కూడా లేదు. సూతం లోపల ఎట్లున్నదన్నా? మరి లోపలిది ఎట్లుంటదా? ఏం దాంట్లోనే తెల్లగుండేది. చూసారా, గోడం ఉన్నట్లా ఉంటది అంటది. మరి అప్పుడేమి గోడమే అని చెప్పాము. మరి ఇప్పుడు గోడం ఉన్నట్లు ఉంటుంది అంటది. అంటే గోడం కాదు ఏమి ఇది, అది అంటే ఎగ్జాక్ట్ గా అది కూడా దాని పేరేమో అప్పులకు కూడా తెలుకున్నట్లు ఉండదు. దానికోసమే నేను కూడా అది సరిగ్గా దాలేదు, నుసి నుసి అయిపోయింది కదా. దానికోసమే ఇంకోటి కూడా పలగొట్టు చూద్దాం. ఇది మనసుమ కట్టిపోయి సరిగ్గా కనపడలేదా? మేమే అసలు లోపల ఉన్నది ఏమో సరిగ్గా చూసలేము. ఈ గొరిపిల్లు వచ్చేసి నేను తింటానంట. అది ఏడు తింటా, మాకే చిక్కలేదు ఇంతవరకు. సూతం మాపు వెళ్ళే తిని గట్లా వస్తుంది చుడికే. ఏ ఇది ఏమన్నా తినేదే? మా అమ్మే తింటలేము ఇంతవరకు. అసలు లోపల ఉన్నది ఏదో కూడా సరిగ్గా తెలియదు. ఇది అట్లే వస్తుంది చుడు తిని. ఇంకే ఏ దుర్మ అట్లే వస్తుంది చుడికే. ఏ దుర్మ అదే కదా ఈ రూపాయికి నాలుగు అమ్ముతారాడా వనేలో అద్దన్న ఆయన కొడుకు. ఇప్పటికి మా అమ్మ వయసు ఒక 45-46 ఉంటామేమో. అంత వయసు ఉన్నా కూడా మా అమ్మకు కూడా ఇది ఏం కాయ కూడా తెలియదు. ఏం పిచ్చి కాయలు అంటది. మరి ఏమనాల పల్లెటూరులోనే కదా. అయినా సరే ఈ కాయ ఏమో కూడా తెలియదంటే ఏం నాకే ఇచ్చిత్రం. అసలు ఈ కాయది ఆడగస్తా కూడా తెలియదంటారు. మా అమ్మ కూడా చూసిలేదంటారు. మరి దీన్ని కూడా పలగొట్టి తీసినా కూడా ఇది కూడా అసలు సరిగ్గా లేదు. అసలు సరిగ్గా ఇంకా అసలు ఉంటే కదా, ఉండేదే కొద్దిగా గింత ఉంటుంది. ఆ గింత ఏం సరిగ్గా లేదు. దానికోసమే ఇంకోటి కూడా పలగొడదామని చూద్దాం. దీన్ని బాగా మొడసుమ్మలు కొట్టి దాంట్లో ఉండేదే గింతో ఎంతనా కానీ మొడసుమ్ తీయాలనుకుంటాను. చూద్దాం ఇది ఎట్లా తాను. మరి ఇది చాలా గట్టుకున్నట్లదే. దానికోసమే ఎంత కొట్టినా సరే అక్కడిక్కడ ఉరుకుతా తప్పితే ఏటు బాగా మంచి ఏటు గ్రిప్పిదు. చూడు ఇంతలో చుట్టుతా కొట్టినా కూడా అసలు ఇంత గట్టి కొట్టినా కూడా పగిలే పగలుతుంది. అంటే ఎంత గట్టుకుంటుంది అనుకుంటా. అసలు లోపల దాంట్లో నాది ఉంటే కదా ఏమన్నా కూడా మామూలు కండట్లది తినేదే ఆ మెత్తకుండేది ఉంటే కదా. అది కూడా గప్పని పగలేదు, ఉండేదే మొత్తం కాయ ఉన్నట్లుంటుంది. మరి చూద్దాం ఇద్దరిని కొద్దిగా నీటి తిని ట్రై చేస్తాను. ఇప్పుడన్నా కొద్దిగా పర్లేదు, బాగా కనపడతాను. మరి లోపల ఇది బాగా కనపడుతుంది. ఇది లోపల తెల్లగుండేదే ఇదే గిన్నె తినేదే తిన్నాను. సార్ నానే తింటాం నానా. ఇంకోటి ఇంకా టేస్ట్ ఎట్లుండదంటే ఒట్టుకోరునట్లుండదే. అది ఎంత ఆగా ఇంత లేచిన కాయలను కొద్ది గింత ఉండదు. మరి ఇదేంత 1 రూపాయికి 4 ఇవి. టేస్ట్ అయితే మామూలు ఉండదు. నీ కూడా టేస్ట్ అయితే మామూలు ఉండదు. కానీ ఇవి ఏవి కానీ ఎప్పుడు తినలేదు నానైతే. ఫస్ట్ టైం ఇప్పుడే తినింది. కానీ పైన కాయ పై తోలినట్లు నోరు తగిలితే ఫుల్ ఉండదు అది.
ఆ కాయ పేరు తెలుసుకున్నాలనే పొద్దున్న కూడా కొంతమంది అడిగితే కానీ ఆ కాయ పేరు చెప్పరు కానీ ఇప్పుడు చెప్తామంటే అది గుర్తులేదు. ఏ కాయ అంటారు ఒకలా కాయ కాయ పేరు గుర్తులేదు. ఇంకా ఈ వీడియోకి తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ కొత్త వాళ్ళు మట్టుకి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా పిల్లలు మట్టుకి చదువుకోనండి, చదువు నిర్లక్ష్యం చేద్దండి. ఇంకా ఈ వీడియోకి తింటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.